శరంకరుండమాలలెన్నడో కాని ఆ దక్షారామ క్షేత్రంలో మాత్రం పుర్యల మాలలు వేసుకోట పుర్యల మాలలు వేసుకోకుండా దానికి బదులుగా మెడలో ఎప్పుడూ కూడా మంచి తారహారంబు నిత్యము ధరించు ముత్యాలహారాలు పూలదండలు ఇలాంటివన్నీ కూడా మెడలో వేసుకుంటట కాట నడిచక్కి ఎన్నడో కాని సాధారణంగా శివుడు ఎక్కడ ఉంటాడు అని అడిగారు అనుకోండి శ్మశానంలో ఉంటాడు అంటారు శ్మశానంలో ఉంటాడు అన్న మాటని జాగృతగా అర్థం చేసుకోవాలి నిజానికి ఆయనకి శ్మశానంలో ఉండవలసిన అగత్యమే లేదు అనుశాసనిక పర్వంలో భారతంలో పార్వతీదేవి అడిగింది శంకర బ్రహ్మాండమైన కైలాసం ఉంది ఎందుకండి అక్కడ ఉంటారు మీరు శ్మశానంలో అని అయ్యో రెండు కారణాలకు ఉంటాను పార్వతి నేను అక్కడ ఉండకపోతే పిశాచాలు మొదలైనటువంటి ఉగ్రభూతాలు ఇళ్లల్లోకి చొరబడిపోతాయి చొరబడిపోయి దైవారాధన చెయ్యనివ్వవు ఆ బాధ పెట్టకుండా మనుష్యుల్ని ప్రశాంతంగా బతకనివ్వడం కోసమని నేను శ్మశానంలో ఉండి తాండవం చేస్తూ ఉంటాను అవి నా తాండవం చూస్తూ అక్కడ కూర్చుంటాయి అక్కడ కూర్చుంటే ఇక్కడ వీళ్ళు సుఖంగా ఉంటారు అదే పనిగా ఆయన్ని పట్టుకుని శ్మశానవాసి శ్మశానవాసి అని తిట్టారనుకోండి ఏదో ఒకనాడు ఆయనకి ఒళ్ళు మండి నేను వదిలేసి మీలా మేడలో ఉంటానని చెప్పి వచ్చేసాడంటే అవన్నీ వచ్చి మీద అడిపోతాయి ఆయన అక్కడుండి మనం ఇక్కడ ప్రశాంతంగా ఉండనిస్తున్నాడు అందుకున్నాను పార్వతి రెండు బతికున్నంత కాలం నా వాళ్ళు నాకు ఎంతుంది అంతుంది అది జరిగాను ఇది జరిగాను ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం అంటాడు శరీరం పడిపోయి కట్టెలలో కాలిపోయి జీవుడు అక్కడు లేచి నిలబడిన తరువాత చీకటి పడేసరికి అక్కడ ఉండేవాడు ఎవరు ఉండడు అప్పుడు భయపడుతూ ఉంటే నేనున్నానురా అని ఓదార్చడానికి అక్కడ నిలబడతానన్నాడు కాబట్టి కాట నడిచక్కి ఎన్నడో కాని దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద ఆయన శ్మశానవాటికలో ఎప్పుడో కాని ఓసారి అలా వెళ్ళి రాట మరి ఎక్కడుంటాడు దక్షారామంలో అంటే స్వర్ణ సౌధముల మీద కింద అంతరాలయంలో ఉండట అందుకే మేడ మీద ఉంటాడు మెట్లెక్కి పైకెక్కాలి పైకెక్కితే పైన ఉన్నటువంటి ఆలయంలో శివలింగానికి అభిషేకాలు జరుగుతుంటాయి కాబట్టి కాట నడిచెక్కి ఎన్నడో కాని దక్షవాటిక స్వర్ణ సౌధముల మీద పిశాచులనెన్నడో కాని ఇందు ముకులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు ఆయన సాధారణంగా శంకరుడు పిశాచాది ప్రమదగణాలన్నింటినీ కూడా దగ్గర పెట్టుకుంటుంటాడు అయితే మీరు ఒక ప్రశ్న వెయ్యొచ్చు ఎందుకండి అలా పెట్టుకోవడం అని నాకు ఓ 10 మంది కొడుకులు ఉన్నారనుకోండి అందులో 3 ఐఏఎస్లు అనుకోండి 3 ఐఏఎస్లు 4 డాక్టర్లు ఓ 2 ఐపీఎస్లు ఒకడు పెద్ద జేబు దొంగ ఉన్నాడనుకోండి నా షష్టి పూర్తికి ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని డాక్టర్లని పిలుస్తానా జేబు దొంగని కూడా పిలుస్తానా వాడు జేబు దొంగ అయినా నా కొడుకు అందుకని వాణ్ణి పిలిచి ఒరే నాయన నా షష్టి పూర్తిరా బంధువులందరూ వస్తారా నీ విద్య ఇక్కడ ప్రదర్శించగరా పరువు పోతుందిరా నువ్వు ఇలా కూర్చోవు ఇక్కడ ఉండు నా దగ్గరే అని కొడుకు కాబట్టి బయటికి విడితే ఏం చేస్తాడో అని దగ్గర కూర్చోపెట్టుకుని వాడి వలన లోకమునకు అపకారం లేకుండా ఉత్సవం పూర్తయ్యేట్టు చూస్తాను 10 మంది కొడుకులున్న తండ్రికి జేబు దొంగ కూడా తన కొడుకే అయితే షష్టి పూర్తికి పిలిచినప్పుడు లోకములన్నిటికీ ఆయన తండ్రి అయినప్పుడు పిశాచాలు నీ దగ్గరికి రానివ్వనంటే మరి ఎవరి దగ్గర చేర్చుకోవాలి అందుకే పిశాచాల్ని కూడా దగ్గరే పెట్టుకుంటాడు పిశాచాలు ఆయన దగ్గరే ఉంటాయి వశిష్ఠాది మహర్షులు ఆయన దగ్గరే ఉంటారు కాబట్టి ఎన్నడో పిశాచుల కాని ఇందుముఖులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు భీమనాథుడు పిశాచాల్ని దగ్గర పెట్టుకోట దక్షారామంలో ఆయన చుట్టూ ఎవరుంటారో తెలుసా రంభాది అప్సరసలు మొదలైనటువంటి వాళ్ళు నాట్యం చేస్తూ నిండు బేరోలకంలో ఆయన సంతోషపెడుతూ ఉంటారట చంద్రముఖుల్లాంటి వాళ్ళందరినీ కూడా అప్సరసలు వాళ్ళ మధ్య కాలక్షేపం చేస్తూ మహాభోగిగా ఉంటాట అన్నిటికన్నా పరమాద్భుతమైన విషయం ఏమిటో తెలుసా దక్షారామంలో ఏకాదశి నాడు అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా అర్చకులు దక్షారామంలో అంతరాలయంలోకి వెళ్ళేటటువంటి ఆచారం ఒకటి ఉండేది వెళ్ళి చప్పుడు అవ్వకుండా తలుపు తీసి పక్కన ఉన్నటువంటి అమ్మవారికి అయ్యవారికి ఏకాంత సేవ అయిపోయిందిగా అందుకని జాగ్రత్తగా ఆ అయ్యవారిని ఒక్కడిని పక్కన ఏ భృంగిరిటి లాంటి వాడి ఉత్సవ విగ్రహాన్నో పెట్టుకుని ఆయన్ని తీసుకుని
మెల్లిగా మెట్లు దిగి తలుపులు వేసేసి కిందన ఉన్నటువంటి మాణిక్యాంబ గుడిలోకి తీసుకెడతారు. అక్కడ ఉంచి ఇంకా తెల్లవారక ముందే నిశ్శబ్దంగా అర్చకులు మళ్ళీ భృంగిరిటిని పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిని తీసుకుని మెట్లెక్కి అక్కడ అమ్మవారు నిద్ర లేవకముందే అంతరాలయంలోకి చేర్చేసి తలుపేసి వచ్చేస్తారట. అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే హద్దులేమి భోగం అనుభవిస్తాడట. నిజానికి మాణిక్యాంబెవరు? ఆయన ఇల్లాలే. లోకంలో ఆయనకి చందని వాళ్ళెవరున్నారు? కానీ ఆయనట దక్షారామంలో ఎంత భోగం అనుభవిస్తాడు అన్నదానికి హద్దు లేదు. అందుకే దక్షారామంలో భీమనాథుణ్ణి సేవించిన వాడికి కూడా ఎంత భోగం ఇవ్వగలడు అన్నదానికి హద్దు లేదు. ఎటువంటి కోరికయైనా ఎంత పాపం అడ్డొచ్చి అవసరం తీరనిదైనా దక్షారామంలో తీరుస్తాడంటారు. అందుకు భోగమోక్ష నివాసంబు దక్షవాటి. ఇక భూమండలంలో ఇక అటువంటి క్షేత్రం లేదు అనడానికి కారణం అది. అందుకే పిశాచులను ఎన్నడో కానీ ఇందుముఖులను ఎల్లకాలంబు తలచు భీమేశ్వరుండు. ఎప్పుడు ఇందుముఖులను తలుస్తూ ఆ పైన ఆ రాచ మేడలో నివాసం ఉంటూ ఉంటాడు. చిత్రం ఏమిటంటే పైకి కనపడి కొన్ని కనపడక కొన్ని కోట్ల సంఖ్యలో తీర్థములు దక్షారామ క్షేత్రంలో పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటాయట. గూఢములు నిగూఢములు గూఢాగూఢంబులగుచు కోటుల సంఖ్యన్. కోట్ల సంఖ్యలో గూఢంగా కనపడకుండా నిగూఢంగా అసలు కనపడకుండా కనపడుతూ రకరకాలుగా అనేకమైనటువంటి తీర్థములు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుణ్ణి సేవించడానికి వస్తుంటాయి. ఎందరో దేవతలు దక్షారామ క్షేత్రానికి వచ్చి ఆ భీమనాథుణ్ణి సేవిస్తూనే ఉంటారు. అంత గొప్పగా ఏకకాలమునందు ఇన్నిటినీ అనుగ్రహించగలిగినటువంటి అద్భుతమూర్తి భీమనాథుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.